ground lie for all under Enjatu Ninguta. Oh, no, 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 చెప్పు వీళ్ళందరూ నువ్వు రాధను పిలుచుకురాపరా అంటే వీళ్ళరా నిన్ను ఎవరు పిలుచుకురాలే అయ్యా అనుగా ఆడుకుంటున్నావు నువ్వు ఎందుకు రాలే చెప్పు పిలిచిందంట నీలాగా వసలు కొట్టావు అంటే ఫుల్ కొడతావు నువ్వైతే రాధమ్మా నువ్వు చెప్పింది నిజం బాతలు కొట్టావంటే మస్తు కొడతాడు నువ్వు పారిపోతుంది ఆడు పారిపోతే పారిపోండి అంతే మనం ఆడుకుందాం రాధా చిన్నపోరా గిల్ దాంట్లో వెళ్ళని అడిగిపి చిన్నపోరాని కాదని చిన్న పోరాడు అని చెప్తారు వాళ్ళందరూ ఏమనుకుంటున్నావు అయిపోయి విష్ణు బాబాయ్ నువ్వు చిన్న గిల్లన్నారు ఒకసారి చెప్తారు రాధా అడుగుతున్నా చూడు అలెక్య నేను చిన్నపోరాని కాబట్టి పెద్ద పోరాను ఒకసారి చెప్పు జల్లా బాబా నువ్వు చిన్న పోరాను వాళ్ళకన్నా చెప్తే మానం పోతుంది మానం మాయరా నేను పెద్దన్న నువ్వు చెప్తే నిగ్గిలందరూ లేరా నేను చిన్న పోరాను ఒప్పుకుంటూ రాలే చెప్పుర్రా మీరందరూ చెప్పుర్రా ఏమన్నా ఇజ్జ తీర్చు అన్న నువ్వు పెద్దనువే అన్నా నువ్వు పెద్దనువే అన్నా నువ్వు పెద్దనువే అన్నా నువ్వు పెద్దనువే అయిపోయి అరే నేను పెద్దనారా మీతో ఎన్నిసార్లు ఆటాడుకోలేరా మీరందరూ గిట్ల చెప్తారా వచ్చి అదే మరి అలాంటి జోకులు చేయొద్దు బాబాయ్ ఆడుకున్న మందానికి చిన్న చిన్నోనివే పెద్దలు పెద్దోనివే అంటే నేను పెద్దోని ఇప్పుడు పెద్దోని అంటే ఇగో రాధా అలెక్కి అందరికి చెప్పేది ఇన్నోర్రి నేను పెద్దోని కాబట్టి చెప్తురా ఇంకా పెద్దోళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను నిన్న అన్నట్టు ఇక్కడ పెద్ద నామమావం తిరుగుతుందంట ఇక్కడ ఆడుకోకుర్రి అటు ఓరి సరేనా పెద్దోని కాబట్టి చెప్తున్నా పోతున్నా మరి ఆడుకోరు ఇక పెద్దోనేనా నేను అమ్మ అక్కడ అక్కడ అన్నలు అన్నలు ఒకసారి రాధమ్మ ఏమైంది ఏమైంది కల అక్కలు విష్ణు బాబాయ్కి పావాలంటే మస్తు భయం కావచ్చు పాము పావాలని రాధా రాధా విష్ణునకు పావులంటే మస్తు భయం భయపడిద్దాం నిజమే నిజమే రాధమ్మ నిజమే రాధమ్మ 1 2 3 విష్ణు బాబాయ్ వాయ్య పావంటారు విష్ణు బాబాయ్ని పావని భయపడిచ్చిన గానీ ఇక్కడ నిజాన్ని పావుంది అనుకుంటా మనం కూడా ఓదం పారి తెలుసు నిజా అయ్యారు ఇక్కడ కూర్చున్నావు నీ ఫ్రెండ్స్ లేరా నా ఫ్రెండ్స్ గారు ఏడు ఆడుకుంటారో తెలియలేదు అయ్యో 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 ఎట్లు కత్తురు మీరు గంధం మొస వసుకుంటారు ఊరు కత్తురు ఏమైందిరా పర్వాలేరా నేను భయపడతీ ఏమైంది రాదా నీకు సుధా బుద్ధి రాదా విష్ణు బాబాయ్ గ్రౌండ్ లో పావుందని చెప్పిండు అందుకే మొస వేసుకుంటారు అయ్యో అయ్యో పావుకి భయపడతారా మీరు గా పావు చూసి మేమైతే అడిగిపోయినప్పుడు ఎన్నో పావులు కదా ఆడతాయి మేము భయపడ్డాము కదా నువ్వు ఎప్పుడు వచ్చినా మేము ఆడుకుంటప్పుడు నువ్వు లేవు కదా మీరు ఊరికొచ్చారు కాబట్టి నేను ఊరికొచ్చిన అబ్బాబ్బా ఏం తెలియదురా నీది నీ తెలివే తెలివి సూపర్ చెప్పినావు అయిపోయి అందరు నవ్వుతారు ఏమైంది రాదా అప్పటి సంది ఆలోచిస్తున్నావు అవును కానీ తోటలోకి పోతే పావుల దగ్గరకు పోతే అందరు చిన్న పిల్లలు ఇట్లా పట్టుకుని పోతే అన్న రాలా తల్లులు ఏమద్దు వాళ్ళని అడుగు మరి అత్తరేమో ఆ సూరత్త నేను అత్తని నేను అనుకుంటా మస్తు పెద్ద నేను రావురి నేను రావద్దా నేను పెద్దోనని మీరే చెప్తురియా ఎందుకు రావుతున్నారు మీరు అందరు దేని గురించి మాట్లాడతానే నేను పెద్దోని భయపడతా అనుకుంటున్నా మీరేమన్నా పోరాగాలు ఏంది అందరు పావులా అబ్బుస్సు అబ్బుస్సు అంటే నాకు తుస్ అనిపిస్తుంది అయ్యో బావా పాములకు భయపడుతున్నావా అబ్బుస్సు తుస్సు అంటే నువ్వు నీనస్తుంది దాన్ని పోదా అనుకుంటున్నా పాము అంటే భయపడతా కానీ ఇక మీరందరూ అత్తుర్రు ఇక నేను కూడా అత్త భయపడతాను ఏమన్నా అందరు చిన్న పొరలు కావచ్చు సుగుణ అత్తురా అత్తమ్మా నువ్వైతే అత్తున్నావుగా మా పెద్ద దిక్కు మరి రావాలి నువ్వు ఏంది విష్ణు నేను రాకపోతే నడుతుందా ఇక పావులంగా ఈ చేతడు తీసి ఈ చేతడు వారేసిట నేను చిన్నప్పుడు సార్ చూస్తున్నా పావులని
గోళీలు గోళీలు ఆడినా ఆవిడతోటి ఏమనుకుంటున్నావు? పావులకు భయపడతావా నేను? పావులు అంటే గజగజ ఉరుకుపోవాలి నాకు ఇండ నేను అంటనే. నడువురి అందరం వరకు పోదా. అబ్బా పావుల్ని ఇట్లా చుట్టి గోళ్ళట నోతమా, నాకు మస్తు ధైర్యం రప్పించినావు. నేను కూడా ఒక గోళీ ఆటాడతా గిట్లా పావులు గిట్ట చుట్టి గోళ్ళాడదాం. నాకు ధైర్యం బాగా వచ్చింది అత్తమా. నువ్వు వచ్చిందని నేను భయపడతానా? పోదాం పాయిగా, లేచి ఇప్పుడే పోదాం. పావుల్ని తీసుకొని గిట్లాడతా నేను కూడా. సరేనా, మస్తు ధైర్యం వచ్చిందిరా నీ అవ్వ. పరి పోదాం పరి. ఎందుకు ఆగమందవే? మా అమ్మ బోల్ని అవ్వకపోతే కొడుతుంది అమ్మో నేను పోతా. అలాంటి జోకులు అయ్యొద్దు. అమ్మో ఆమె చెప్పి నిజంగా కదా, నాకు సుం టైం అవుతుంది నేను సుం పోతా. అయ్యో వాళ్ళు ఇద్దరు వేరు, నేను కూడా పోతా, నాకు కూడా టైం అవుతుంది. చెల్లె నీకు ఇంటి కూడా ఏం పని లేదుగా, అలాగంటే పని ఉన్నది, నువ్వు ఉండు. నీకు పాములంటే భయంగా బిందు అన్న? నాకు రియలే, నాకు పాములంటే భయం అని పోతున్నా. అయిపాయ్ అత్తమ్మ, ఈ సగం పక్క లేచిపాయ్, ఈ సగం పక్క ఉంటుందా? అరే మీరు కూడా అత్తరా. లాస్ట్ మిగిలింది మనమేనా? మనమే పోదాం పాయి. మనకేం భయం? మనం పోదాం పరి. అమ్మమ్మ అక్కడ పాములు బాగుంటాయా? పెద్దమ్మ నిజలే బాగా పాములు ఉంటాయా? అత్తమ్మ ఈ పోరగాలు బాగా భయపడుతురు, పాములు అయితే బాగుండేవి, నాకు కూడా భయం అనిపిస్తుంది. అయిపాయ్ పాములా, మస్తు పాములు ఉంటాయి, కాలు పెడితే మన చుట్టుండాలి అవి. గని అన్న పాములు ఉన్నాయి, మస్తు పాములు ఉన్నాయి. ఇక అంతగానో భయపడుతురు కాబట్టి మీరు. ఇక్కడ రెండు మూడు పాములు చూపిస్తా, భయపడకూడదు. ఇలా బొంద పాములు అంటే నాకు కూడా భయమే, ఇలా తెలియదు. కానీ ఇక్కడ పాములు లేవని ఇది తీసుకుపోతున్నా. పోదాంపా. ఏమైందా కూడా? అత్తమ్మ అగో పాము. అత్తమ్మ దొరకడిపో పాముని. అయ్యో అమ్మో ఇది వచ్చిండ్రా, వచ్చే చూకురా. ఇక నా బుద్ధిందా? ఇది మాకు వాడగాని పాముని గోలితో ఆడుకుని ఆడ ఆడుకుని ఆడుకుని మమ్మల్ని పాల మద తీత్తివి. ఆ పాము రయ్యాలి ఊరికత్తే, మాకంటే ముందు ఊరికచ్చిరా. యావా నా పాను ఒక్కసారి గాల్లో కలిసి పోయినట్టు అనిపించింది. అమ్మా ఈ పొరగాలు నాకంటే ముందు ఊరికత్తురు, నేనే ఊరికచ్చిరా, నాకు ఘోరంగా అనిపించింది. నాగులో ఉచ్చాయి వడ్డది చెప్పాలంటే అయ్యా అయిపా. నీకు బుద్ధుందా? నీకు జ్ఞానం ఉందా? గోళీలాడుతా ఉన్నావు పాములతో, ఇంకా నువ్వే ముందు ఊరికచ్చిన మాతో. పిల్లలతో నాకు తిట్టుబాటు అవుతుంది. విష్ణు తిట్టిండు, ఆ లెక్క తిట్టింది. రాధా నువ్వేమన్నా తిట్టేది ఉందా? ఇంకేమన్నా అందరూ ఎట్లా పడతా అట్లా? అయ్యో పాము అత్తమ్మ ఊరుకు. విష్ణు ఏమైందమ్మా? రాధా రాధా మానే ఉందా? ఏమైంది విష్ణు రాధకు? అత్తమ్మ రాధమ్మకు పాము కొట్టింది. పిల్లని ఇప్పుడు ఆసుపత్రికి పోవాలంటే 3-4 గంటలు అవుతుంది. ఇప్పుడు ఎవరు చూడాలి, ఏం కదా, ఎట్లుంటది, ఎట్లా చూసుడు, ఇది ఎట్లా పోవుడు, మనలో చూస్త పల్లెటూరా. నిజమే అత్తమ్మ, హాస్పిటల్కి పోవాలంటే 3 గంటలు అవుతుంది. కానీ ఇక్కడ యాదగిరాన్ని ఉండేగా ఆయుర్వేద మందులు ఇస్తాడు, ఆడికి పోదాందా? ఒకటి ముందు పోదాందా? నడు నడు. ఈ రసం గిట్లా ఇంకా పోరానికి ఇస్తే పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతాడా నెంబడిగా? ఇలా అత్తడుగా జాగ్రత్త దాపెట్టాలి. ఏం జరిగింది? అయిపోయింది, అంత అయిపోయింది అయ్యా, అయిపోయింది అయ్యో. నువ్వు బాగా బాధ ఉన్నట్టున్నావు బాగా. చిట్టి నువ్వు చెప్ప ఏం జరిగింది? రాధమ్మ పని అయిపోయింది, రాధమ్మ పని అయిపోయింది. ఎరీంద్రా బాబు పొద్దు పొద్దున పిచ్చోళ్ళందరూ నాగరికి వచ్చారు, ఈ అడుగుతున్నామో తిక్క తిక్క సమాధానం చెప్పారు. ఈ పోరు అంటే అయిపోయింది అయిపోయింది అంటుంది.
కనీసం ఏమన్నా అడుగుతాను, ఏమన్నా కరెక్ట్ చెప్తేవచ్చు. అవక్క ఏం జరిగింది నువ్వన్నా చెప్ప. అన్న మనరాలకు పాము గుట్టింది, ఆటాడుకొని పోతే పాము గుట్టింది అన్న. కొద్ది జర చూడురు అన్న ఎట్లుండదు. సరే సరే మీరు అట్లా ఏడవకండి, నేను చూస్తా కదా. ఏందన్నా పాము కాటేసిన నిమ్ కూడా చూస్తే నవ్వుతున్నావు? నీకు కావాల్సింది నీ బుజ్జి రావాలి అంతేగా. అంతే ఎంత చూడు లేచిందమ్మా. నవ్వుతుందా? ఇంకా బాగా నవ్వుతుంది. ఇప్పుడు చూడు ఇంకెంత నవ్వుతుంది. నేను చెప్పిన నవ్వుతుందని ఎట్లా నవ్వుతుంది చూడు, ఇంకా నవ్వుతుంది. అవునవును రాధమ్మ నవ్వుతుంది. నిజమే స్వామి, ఇంత కూర నవ్వుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నా కడుపు నొచ్చుంది. ఏం చెప్పాలంటే మీ బుజ్జికి కాలు మీద ఒక్కనే కాటేసినట్టుంది. యాక్చువల్లీ రెండు పండ్లతోటి కాటేస్తుంది పాము, కానీ ఈ బుజ్జికి ఒక పండుతోటే కాటేసింది. ఆ పాము పేరు తొర్రి పండ్ల పాము. అది ఎవరు పడితే అలా కాటేది. ఆ పాము కాటేసింది అనుకో ఫుల్ నవ్వుతరాళ్ళిగా, కానీ ప్రాణానికి ఏం కాదు. అయిపోయి ఆ పాము మళ్ళీ ఎవరిని పడతానని కాటేది. తొర్రి పండ్లు ఎవరుకుంటాయో గాలినే కాటేస్తుంది, కాబట్టి మీ రాదమ్మని కాటేసింది. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా సామి మా బుజ్జి నవ్వు రాగాలంటే ఏం చేయాలి చెప్పండి సామి. ఈ బుజ్జి నవ్వకుండా సహజంగా ఉండాలంటే ఏ పాము అయితే కూర్చుంది ఆ పాముతోనే మళ్ళీ సేమ్ ప్లేస్ రా కాటేపియాలి. అయిపోయి గద్దేరా స్వామి. అత్తమ్మ పోదాం కాడేపిద్దాం తీసుకుని వద్దాం, కథ ఫినిష్ అవుతుంది రాదమ్మ మంచిగా ఉంటది. అంత అంతే బావ, మళ్ళీ కాడే ఫినిష్ వద్దాం, నాకు కూడా మంచి అనిపిస్తుంది. అయిపోయి సరే విష్ణు పోదాం పది. రాదమ్మ నువ్వు వస్తావా? అత్తా రాకపోతే సత్తా. ఏమైంది స్వామి గట్లా? అపాయం ఉన్న కాడ ఉపాయం ఉంటది, ఉపాయం ఉన్న కాడ అపాయం ఉంటది. అర్థమైందా? మీరు పోయే ఇంకా దొరకబట్టే ఇంకా తొరి పండ్ల పాము చూసిర్రా, దాని వెనక ఒక మొండి పాము ఉంటుంది, అది వెరీ డేంజరస్, బాగా జాగ్రత్తగా ఉండుర్రి. తొరి పండ్ల పాము కుట్టిందనుకో నవ్వుతారు, మొండి పాము కుడితే సత్తరు. జర జాగ్రత్తగా పోయిరారు, జర జాగ్రత్తగా ఉండుర్రి. అత్తమ్మా తొరి పండ్ల పాము మొండి పాము అన్నది, రాదమ్మని తొరి పండ్ల పాము కుడుతుంది. మరి మొండి పాము ఇవ్వని కుడుతుంది? మన దాంట్లో మొండి అంటే నువ్వే, అయితే నిన్నే కుడుతుంది, నన్ను కుట్టది, ఆ లెక్కిన కుట్టది. మేమైతే సేపు మస్తు అనిపిస్తుంది. ఏ విష్ణు అంటే నేను మొండి కదా నన్ను కుడుతుంది, మీ అందరు మొండలు కదా, నువ్వు మొండను కదా, ఆ పిల్ల మొండిది కదా, నన్ను కుట్టను అంటారు, బెలా కుడతారు పా మీరు. అయిపోయి నీనా, నేను మొండని కాదు, నువ్వే మొండిదానివి, అప్పటి నుంచి నిన్నే కుడుతుంది పాం. మంచిగా కుట్టాలి, మంచి కుట్టాలి, కుడితే మంచిగా అనిపిస్తుంది మాకు. మమ్మల్ని ఎందుకు కుడతా? నిన్నే కుడతా, మాకంటే ఎక్కువ నిన్నే కుడతాది. మా అమ్మని ఎందుకు కుడతాది? మిమ్మల్ని మొండి పాము కుట్టినా కుట్టకపోయినా నన్ను తొర్రి పళ్ళ పాము కుట్టాలి. గజ్జన గజ్జ గజ్జన గజ గజ్జన గజ గజ్జన గజ అందించ. ఏ రాధా ఒక సపదాక. ఏ విష్ణు ఇప్పుడు నీకు కోపం లేకపోతే నన్ను మనమాట కంటావా? నువ్వు మనమాటకు ఎదురుతున్నావుగా, నీకు సుతం నాటే కదా, నువ్వు సుతం మండనివే కదా, ఇది కూడా మండదే కదా, మీరిద్దరు కలిసి నన్ను ఆట ఆపిస్తారా? మీరు మండాలా, మిమ్మల్ని కూడా కుడతాది. అయిపోయి నిజమే అత్తమ్మ, మనందరం ఐకమత్యంతో పోదాం. సరేనా? సరే సరే గట్లా దాడి పది పా పోదాం పరి పోదాం పరి అత్తమ్మ పామి ఎటుపోతున్నారు ఒకసారి అడుగుతాయమని. అగో విష్ణు ఎందుకు కూర్చున్నారు, ఏం చెప్తున్నారు ఇక్కడ?
ఏం చెప్తామంటే ఏం చెప్తుంది, పాము కోసం ఇంకా ఆడుతుంది. అయిపోయి అంతే గంతి అన్న, పాము మీ వెనకనే ఉందన్నా. మస్తు భయపడుతున్నావు నువ్వు, నీ పోల్కి ఏంది మళ్ళా పాము అంటే మేము బుక్కగలేదా అనుకున్నా, కాము ఆ పాము తీసి ఇక్కడ తీసి నేను ఎత్తున్నా కదా, నడకలేదు ఎయ్యి. విష్ణు నిజంగానే పాము, రండి 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 రథమను కూడా మనం ఇంటికి వద్దాం, ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తరిపల్ల పాము తినాలి ఉంటుంది అనుకో, మంచిగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇంటికి అయ్యి తెచ్చిన కంటే. రాంతి అత్తమ్మ రాణిగా, అత్తమ్మ అది తొర్రి పండ్ల పాము లెక్క లేదు కదా, అయిపోయి మొండి పాము లెక్క పడుతుంది ఒక్కసారి చూడు. అత్తమ్మా అది తొర్రి పండ్ల పాము కాదు, మొండి పాము. అయ్యో పాము అత్తమ్మ, అవ్వ ఏడ్చుకుంటున్నావు. అయ్యో పాము అత్తమ్మ, ఈ మొండి పాము ఏందత్తమ్మ మనమడుతుంది. అయ్యో ఈ మొండి పాము ఏందత్తమ్మ, ఈ గోస తొర్రి పండ్ల పాము కోసం అని మనమత్తే ఇంకా మొండి పాము మనమడ పడుతుంది, నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. గప్పుడు మమ్మల్ని ఇది కరాకపోతే గిదంతా గోసుండా మొత్తం చేసింది నువ్వే, ఆ పాము అత్తలేకప్ప ఈ పాము మన ఎంబడి పడుతుండే. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఉచ్చ పడుతుంది అత్తమ్మ. ఏవ మళ్ళీ గట్లనే అవుతుంది, సేమ్ రిపీట్. ఏవ తిట్టుంది, మీరు కూడా ఏదో ఒకటి తిడతారు కదా, తిట్టుంది. నేను తిట్టాలి కదా, నీకు బుద్ధి ఉందా, నీకు దిమాగ్ ఉందా, నీకు మైండ్ లేదా, మైండ్ ఉందా. ఏంది విష్ణు భలే మాట్లాడుతున్నావు, పా నువ్వు తీసుకుపోవా తీసుకుపో అన్నా మీరు, అప్పుడు ఎందుకు తీసుకొస్తా అన్నారు పావులని. మీరు వచ్చి అడిగిరా, నేను వచ్చిందా, మీరు వచ్చి అడిగిరా నేను తీసుకొచ్చిన చూపిస్తున్నా అని. ఏ రాని తీసుకొచ్చిందా, భలే ఎత్తురు అంత నేను చేసినట్టు నా మీద పెడతారు, భలే ఉన్నారు పా మీరు. ఇవ్వరికి ఒకసారి వచ్చిన ఇల్లుగు, వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా, మీ ఒళ్ళు చల్లకుండా పావస్తుంది పోరా. విష్ణు ఏమైందత్తమ్మా, రాదమ్మ ఏది రాదమ్మరా, అబ్బో వాడ పడ్డది మొండి పామా, తొర్రి పళ్ళ పాము కుట్టిందా, ఏ పాము కుట్టింది విష్ణు. ఏమో అత్తమ్మా, అది తొర్రి పళ్ళ పామా మొండి పామా నాకు తెలియదు, ఫస్ట్ అయితే తీసుకుపోదాంపా. ఎత్తుకో ఎత్తుకో రాదమ్మని, ఎత్తుకో ఎత్తుకో రాదమ్మని, ఎత్తుకో ఊరుకు 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 ఊరుకు. అత్తమ్మ ఆగత్తమ్మా, ఏమైంది విష్ణు ఆగమన్నావు. అత్తమ్మా తుమ్మినాయి కదా, ఒక 5 నిమిషాలు ఆగిపోవాలి మంచిది. వెంది బావా, ఇప్పుడు తుమ్ములు పాటించుతారా ఈ టైంలో? తల్లి పాటించాలి, పాటించకపోతే నడుతుందా? ఏంది విష్ణు, పిల్లకు పాము కుట్టిందని మేము బాధపడుతుంటే ఇప్పుడు తుమ్ములు పాటించాలి అంటున్నావు, పిల్లకన్న తెలియలేదు నీకు. సరే సరే ఎవడు చేసుకున్న గోతులాడు పాడతాడు, పోదాం పారి, తుమ్ములు పాటించకపోతే ఏం చేస్తున్నాడు పారి. అయ్యో విష్ణు గురుజీ గురుజీ కడుకోతాడు, ఇంటి ఇంట్లో ఉన్నాడా, నేను మిల్తా గురుజీ. ఓ గురుజీ జల్లినా, ఓ గురుజీ. మేమే మీ గురుజీ వేణు. మా గురుజీ లేడు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళు. అయ్యో విష్ణు ఎట్లా గురుజీ లేడంట, ఏం చేసుడు. అయ్యో నిజమే రాధమ్మ, పరిస్థితి ఘోరం. అయిందా మంచిగా అయిందా, అప్పుడే చెప్పినా నేను ఒక తుమ్ము అంటే ఆగురా 5 నిమిషాలు అని తిన్నారా, వినకపోతుంది. అందుకే ఇప్పుడు గిట్ల అయింది స్వామీజీ, హిమాచల్ ప్రదేశ్కి పోయినట్ట మంచిగా అనిపించింది, ఇప్పుడు దూరం తీరిందా మంచిగా పూరి మీ ఇష్టం అది. అయ్యో విష్ణు ఇప్పుడు రాధ ఎట్లా, మరి పరిస్థితి ఏంది, దీనికి మార్గం చెప్పు విష్ణు, ఏదో నోటి చెప్పు విష్ణు. సరే సరే నేనేయాలి కాడి. ఒక ఐడియా వచ్చింది, ఒక్కసారి పాము కుడితే అప్పుడు అచ్చిడికి వచ్చినప్పుడు ఏం చేసిండు,
ఈ శంభునున్న నీళ్ళని తీసి ముఖం మీద కొడితే లేచింది. ఇప్పుడు కూడా కొడతా, లేత లేత పోత పోత. అబ్బా సూపర్ బావాడు, విష్ణు బావాడే విష్ణు బావాడే. సల్లు. సరే విష్ణు సల్లు, ఇప్పుడు ఏ మార్గం ఉంది? ఏది లేదు ఇక, అదొకటే మార్గం. ఇప్పుడు ఎదుకని పోతాం? ఇప్పుడు రాదా అమ్మ లేచి కూసుంది కావాలి. సల్లు విష్ణు, నిజమే నువ్వు చెప్పింది నిజమే. అత్తమ్మ వాటర్ దిద్దా, రాదమ్మలు ఇవ్వాలి, అందరు మొక్కుకోరి. రాధమ్మ లేచింది. విష్ణు నువ్వు చేసింది మంచిదైంది, లేచి ప్రశాంతంగా కూసుంది రాధమ్మ. తొరి పనుల పాగుట్టినట్టుంది రాధమ్మకు. ఏ మనం సాధించినాం విష్ణు, ఇయ్యాలా మస్తు సాధించినాం. రాధమ్మ లేచి కూసింది, ఏం కాదు నా దేవట ఎట్లా బతికినావు మంచిగున. రాధమ్మకు తొర్రి పండ్ల పాము గుట్టలే కావచ్చు, మొండి పాము గుట్టింది కావచ్చు, అందుకన్నా కొరుకుతుంది. ఉరుకు బావా అయిపోయి విష్ణు అదకే చెప్పింది నిజమే. ఇది తొరి పండ్ల పాము గుట్టలే, మొండి పాము గుట్టినట్టుంది విష్ణు, అందుకే కొరుకుతుంది. ఉరుకు ఉరుకు విష్ణు. మమ్మీ ఇదంతా తొండి, వాళ్ళిద్దరిని కొరికలే, నన్ను ఒక్కనే కొరికింది. అబ్బా సుర్రు అంటుంది. ఆశ దోష అప్పడం వాడ మళ్ళా దొరుకుతాను నీకు, నేను పారిపోతున్నా. అయ్యో అరే మీరు ఎటు పోయినా మిమ్మల్ని ఎంత ఆడుస్తానే వస్తా. రాధకి ఏమైందో ఏమో, ఏమైనా పడుతుంది ఈ పంచును. దాదాపు దొరుకుతాయి, అందరు కోరుకుపారుస్తాయి. నా దానికి ఆ తొరి పళ్ళ పాము కాదు, ఆ మొండిపామే గుట్టింది. మొండిపామే అంట? మొండిపామే. మరి ఎట్లా మరి? అదే ఏం చేద్దాం మరి, ఎమ్మడి ఉరికిపిస్తుంది బాగానే. ఇవాళ బతకరించట్లేదు రాధా. నాకు కూడా మస్తు పే అనిపిస్తుంది. మళ్ళీ ఆ పూజారి దగ్గరికి ఎట్లా పోదామా? ఆ పూజారి ఇప్పుడు రాడు కదా, జమ్మూ కాశ్మీర్ వినంట. మరి ఏది మార్గం చెప్పు మరి, లేకపోతే ఇవాళ ఊరంతా ఊరిపిస్తుంది బాగా. అది కూడా వాస్తవమే, నాకేదో ఘోరంగా నొప్పి పెడుతుంది చెయ్యి మమ్మీ. గూరం గట్టి గురికింది, బాగా గురికింది. విష్ణు మీరు ఎక్కడున్నా దొరక బట్టి మరి కాటేస్తాను మొండి పండుగ. బాబా పెద్ద మమ్మీకి ఉన్న సౌండ్ ఏమడుతుంది? వినబడుతుంది అంటే మరి ఏమో మరి. అత్తమ్మ అత్తుంది యముడు మన రాధమ్మ. మృదు మృదు అన్నది ఎవలో కాదు, రాధమ్మ ఉరుకుర్రో. అయ్యో గురిజీ చెప్పిండు వాళ్ళు ఎక్కడున్నారేమో, వాళ్ళని ఎంతసేపు అయినా కానీ వాళ్ళని అయితే వెతకాలి. మీ ప్రాణాలు కాపాడడానికి వచ్చిన. ఆ ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని నీకైతే తెలుసు? మీ ప్రాణాలకి అపాయం రాదమ్మనే. కాటేస్తా కాటేస్తా అందరిని కాటేస్తా, నిన్ను కూడా కాటేస్తా. అయినా కానీ రాధమ్మతో అపాయం ఉందని నీకే తెలుసు. అమ్మో రాధమ్మ వస్తుంది, ముందైతే ప్రాణాలు కాపాడుకోవాలి, పోదాం పార్టీ. నీకేం తెలుసు అత్త, నన్ను కొరికింది, నాకు నొప్పి పెడుతుంది, ఘోరం కొరికింది. ఏంది బావు కొరికింది కొరికింది అంటున్నావు? ఒకసారి కొరికితే 100 సార్లు కొరికినట్టు వరక్షణ చెప్తున్నావు. లల్లి నన్ను కొరికింది, నాకు తెలుస్తుంది నొప్పి, నేను కొరికితే నీకు తెలుస్తుంది. అయిపోయి అలా నీ కొరికిన వాషంతో అందరు కొట్టి కసా కసా కొరికి కడిస్తా కడిస్తా అందరిని కడిస్తా 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 అందరిని కడిస్తా. అయినా నువ్వు అపాయ నుండి మమ్మల్ని బయట ఎత్తనన్నావు,
మరి మాకు ప్రమాదం వచ్చిందని నీకు తెలిసిపోయింది. నువ్వెవరు అసలు? ఏంటి సంగతి? మా స్వామి చెప్పింది, అందుకే మీ కాడికి వచ్చిన. అయినా కానీ స్వామి చెప్పింది నిజమే, మరి మీకెట్లా తెలుసు మేమని? టెల్ మీ ఐసి. మీ ఫోటోలు మాకు పంపించిన, మేము చూసినాం. మీ గురుగారు గేట్ ఒక అపాయం ఉందని నువ్వు గురువుగారు మా చెప్పింది కానీ మరి ఇప్పుడు పోయే మార్గం చెప్పిండా? మరి రాదా మంచిగా అయ్యే మార్గం చెప్పు. అందరు దగ్గరకు రారి చెప్తా. అందరు ఒకసారి రారి. గట్లా రాతమ్మా. అవును గత చెప్తుండు కదా, అదే అదే చేద్దాం పా. చేద్దాం పా, అదే బుచ్చు చేస్తాం. ఇక రాదని తీసుకొచ్చి పాలు నా కడుకోవాలి, తీసుకెళ్దాం. అత్తమ్మా మనం ఎట్టి చేసినా రాధమ్మని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లోనే ఉండాలి. ఆ గ్రౌండ్లోనే ఆ రెండు పాములు ఉన్నాయి. ఆ రెండు పాములు రాధమ్మని కుడితేనే మంచిగా అవుతుంది. మనం ఎట్టి చేసినా పోయి కుట్టిపోయాలి. ఓకేనా? పోదామా? సరే ఓకే. మరి కమాన్ చెప్పు, ఆ అపాయం ఏంటిది మాకు తెలియ చెప్పు. రాధమ్మని కాపాడుకోవాలి, నాకు ప్రశ్న బాగా పెరుగుతుంది. కమాన్ ఏంది, ఒక పాము కుట్టడానికే ముప్పు తిప్పలు పడ్డావు, ఇంకా రెండు పాములు వచ్చి ఒకసారి కుట్టుదయా? అది జరగానే జరగదు, అది కానే కాదు. అత్తమ్మా మనం ఎట్లా చేయబోయి ఆ గ్రౌండ్లో ఉందాం, రాధమ్మని తీసుకొద్దాం, పాములతో కాటేపిద్దాం. ఓకేనా? అత్తమ్మా ఏది రాధమ్మ ఏది ఈడ లేదుగా. అగో విష్ణు రాధా. అత్తమ్మా నేను మిగతా చూడు రాధమ్మని. రాధమ్మా కమాన్ మేము ఇక్కడ ఉన్నాం, కాటేస్తూ రా. కాటేస్తా కాటేస్తా అందరిని కాటేస్తా 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 అందరిని కాటేస్తా. అత్తమ్మా రాధమ్మకే పాటలు వచ్చా, మనకు రావా? మనం కూడా పాడదాం. కాటేయి కాటేయి అందరిని కాటేయి, నన్ను మాత్రం కాటేయకు, ఈయనని మాత్రమే కాటేయి. చల్ తొండి అంతా నన్ను వరకు కొరికింది, కాటేసినట్టే మిమ్మల్ని కాటేయమనాలి. అసలు కాటేయకు కాటేయకు నన్ను మాత్రం కాటేయకు. బావా రాధమ్మ వస్తుంది, రెండు పాములు వస్తున్నాయి, లెట్స్ గో. వాయ్యో రాధా రెండు పాములు ఊరుకండత్తమ్మా. వాయ్యూ విష్ణు. అత్తమ్మా రాధని పాము కాటేసింది. సాధించుడు కాదత్తమ్మా, ఒక్క పాము కాటేయలే, రెండు పాములు ఒకేసారి కాటేసినాయి అత్తమ్మా. దారి ఎత్తుకో, పోతాం ఇక ఎత్తుకో, ఇక ఇవ్వడు చెప్పాలి కదా. ఎత్తుకో 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 కమాన్ ఎత్తుకో ఉరుకో. లల్లి ఏంది నీ లొల్లి, ఎందుకు ఆపినావు ఇక్కడ? అయిపోయి బాబా రాధని ఎప్పుడు ఎత్తుకొచ్చిన సూత ఇక్కడ అవుతాం కదా, అందుకని ఆపినాను. బా ఏం చెప్పినావు, మస్తు చెప్పినావు. అపురి ఎప్పుడు ఇది ఆగిన కానీ పాము కుడుతుంది, ఎప్పుడు ఇది అల్లి, ఇది ఆగనాగదు. సగం ఆగరి పోయా. అవును నిజమే అత్తమ్మా, ఈసారి ఆగుడు లేదు, ఈసారి ఎట్టి చేసినా పూడే అన్ని చేసుడే, నడుపు పోదాం పా. ఈ పాము బాగా ఇబ్బంది పెడుతుంది మనుషుల్ని, అందుకనే బాగా హిమాలయాలకు అటు ఇటు పోయి మంచి మంచి మూదికలు పట్టుకొచ్చిన. ఇవిడితోటి గదానికి మందు కనిపెట్టి ఆ పాము అసలు ఎవరికి ఏం చేయకుండా చేస్తాందక అయ్యా. మందు రెడీ అయింది, గిదే ఇక పాము ఊడితే ఇక ఓసే విరుగుడు దెబ్బకు సెట్ అవుతారు ఇక. అసలు ఏం జరిగింది, మళ్ళీ పాము కుట్టిందా? స్వామి నీకైతే తెలుసు పాము కుట్టిందని. అయ్యో అత్తమ్మ నీకు తెలుతలే స్వామీజీ, స్వామీజీకి అన్ని తెలితే ముందే. నువ్వు చెప్పు స్వామి, నువ్వు చెప్పు. అబ్రక దబ్రా దబ్రక అబ్రా అయిపోయి పావుని ముంగిసని చేస్తా, ముంగిసని పావుని చేస్తా, పావుని ముంగిసని సోఫని చేస్తా, గట్లాంటిది ఏం జరుగుతుందో ఏ పాము కుట్టిందో నాకు తెలియదు. అయిపోయి స్వామి మరి ఏం పాము కుట్టింది? రెండు పాములు కుట్టినాయిగా. ఆ స్వామి రెండు పాములు కుట్టినాయని మాకు కూడా తెలుసు, కానీ అవి ఎప్పుడు కుట్టినాయి ఎట్లా కుట్టినాయి చెప్పరా స్వామి? అయిపోయి గది కూడా తెలియదా, ఒక పాము కుట్టినాక ఇంకో పాము వచ్చి కుట్టింది.
ఏ పిల్ల ఏం మాట్లాడుతున్నావు? అయిపోయి భూమి మీద ఏ పాము కుట్టినా కానీ గీడి కాస్తారు, నేనే మంచిగా చేస్తా, అర్థమైందా? గట్లాంటిది గిట్లా అంటావు అను, నీకు కూడా పాము గుడ్డి పిత్త. ఎవరో నేను కామెడీ చేసినా క్యాక్కే అని అవుతున్నావు. మరి కామెడీ అయిపోతే ఏం చేసినావు నువ్వు? మరి స్వామి, ఒక పాము తర్వాత ఒక పాము గుట్టలే, రెండు పాములు ఒకసారి పసక్కని కాటేసినాయి, అది తెలియకని మాట్లాడు. ఏంది అయిపోయి రెండు పాములు ఒకటేసారి కుట్టినాయా? ఏంది స్వామి, అప్పటి నుంచి చెప్పేది ఇంకేంటిది? రెండు పాములు ఒకసారి కుట్టినాయని చెప్తుంటే మళ్ళీ అంటావు అయిపోయి అయిపోయింది. ఏది జరగదు అనుకున్నావు, అదే జరిగింది ఇక. ఇగో నేను ఏం చేయను, అయిపోయింది అంత అయిపోయింది. అయ్యో 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 స్వామి, నువ్వు గంత మాట్లాడితే ఎట్లా? విష్ట అయితే కొట్టడం కొడుతున్నాను, అలెక్కే అయితే తిచ్చి తిచ్చి చంపుతుంది. స్వామి ఏదైనా ఒక మార్గం చెప్పురు, మళ్ళీ పాత్ర కుట్టించుకున్న నా వల్ల కాదు, ఏదో ఒక మార్గం చెప్పురు స్వామి, దండం పెడతా. అయిపోయి అంత పని నేను చంపుతా, ఊక తిరుగుడు అంటే నా వల్ల కాదు. నేను మాత్రం నిన్ను కీకి ఊసి ఆ పాములకే ఎత్తా. అయిపోయి అంతే. మరి మీరేం కొట్టుకుండద్దు, రెండు పెట్టుకుండద్దు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో నా దగ్గర కూడా ఉంది, ఏం టెన్షన్ పడకొక్కరు. ఇలాంటి దానికోసమే హిమాలయాలు అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ఒక మందు కనిపెట్టిన. ఆ మందు పేరేంటో తెలుసా? శింగోషిక. ఏంది స్వామి ఆ మందు పేరు? శింగోషిక. అమ్మ తోడి. ఏంది స్వామి శింగోషిక మందు? మందు కనిపెట్టినవా స్వామి? అత్తైతే నా మాదరాలు బతుకుతుంది, ఎట్లా బతుకుపోయారు? శింగోషిక శింగోషిక బాపడకొకరి. ఇప్పుడు ఆ మంది ఇస్తా, దెబ్బకు సెట్ అవుతుంది. ఆ స్వామి నీకు చెప్పాలి, నన్ను కాటేసింది. ఎందుకు కాటేసిందా? అయిపోయి నిన్ను ఏ పాము కాటేసింది? తొర్రి పండ్ల పావా మొండి పావా చెప్పు. ఏ ఊకో స్వామి, గా పాము నన్ను కాడైతే, గా మొండి పాము తొర్రి పండ్ల పాము నన్ను ఎందుకు కాడైతే? రాధమ్మని కాటేసినాయి. ఆ రాధమ్మ కాటేసింది నన్ను. ఏంది మొండి పాము తొలి పండ్ల పాము పుట్టిన రాధమ్మ నిన్ను కాటేసిందా? నిన్ను కొరికిందా? ఏదో ఒకసారి చూపెట్టు. ఏమేసాను గట్లా అంటున్నావు? చూడు బాబు, నువ్వు ఇక్కడ ఉండకోకు. ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు తెలియద్దు, నువ్వు తర్వాత చెప్తే నీకు పో పో ఉంచు. సరే సరే స్వామి, పోదద్ది చెప్పుకోవాలకి. నాకు చూడు పిల్ల, నీకు పాము కుట్టింది, నువ్వు మంచిగా నువ్వు ఇంచెడువో. పాము కుట్టిందా? మంచిగా ఆట ఆడుకుంటా మంచిగా. స్వామి ఇంకేంది, మా మామూలు మంచిగా అయింది, అందరు పోతున్నాం, మేము కూడా పోతాం. ఆగోర్రి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, గది అయిపోయినాక పోర్రి. అసలు వేరు కుసలతో మీకేం పని స్వామి? అయిపోయి ఏమన్నది ఒక్క ముక్క అర్థం కానీ, కనీసం నువ్వన్నా చెప్పిదావు. కుట్టిన రాధమ్మ వేయింది, కొరికిన విష్ణు వేయండు, మాతడేం పని? చూడుర్రి, వాళ్ళు పోతనే అసలు విషయం చెప్పత్తది. రాధమ్మ గురించి మీకు ఏం తెలుసు? రాధమ్మ కథ ఇప్పుడే మొదలైంది. రాధమ్మకు అద్భుతమైన శక్తులు వచ్చినాయి. ఏంది స్వామి, మా రాధమ్మకు శక్తులా? శక్తులు వస్తే ఇప్పుడే పోయి రాధమ్మ చెప్తా. మీరు ఎవ్వరికి ఏ విషయం చెప్పద్దు, విధి విధి ప్రతి దానికి సమాధానం చెప్తుంది, అర్థమైందా? అంతవరకు మీరు రాధమ్మకి ఏ విషయం చెప్పకండి. మీరు ప్రజెంట్ వెళ్ళండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. పంచభూతాలు ప్రతి దానికి సమాధానం చెప్తాయి. మంచి ఉన్నకాడ చెడు ఉంటుంది, హీరో ఉన్నకాడ విలన్ ఉంటాడు. రాధమ్మ హీరో, మరి విలన్ ఎవరో తెలుసా? నాకు తెలుసు, కానీ మీకు ఎవ్వరికి చెప్పను. ఈ గ్రౌండ్ లో అక్కలు అన్నలు ముట్టించుకుంటూ ఆట ఆడుతున్న నింగుతో పోయి ఆడతా. ఏం రాదా? ఏంది ఎందుకు ఆగమన్నావు? అక్క ముట్టించుకుంటూ ఆట నింగుతో ఆడతా. ఏంది రాదా, మాతో ఆడతావా? మేము పెద్దోళ్ళం, బండగేసి కొడతాం. అయిపోయి అక్కలు నన్ను ఎందుకు ఆడిపించుకోరు, నన్ను ఆడిపించుకోరి. ఇద్దరు అది ఇద్దరు పుచ్చట్లేదు, రెండు ఎరువురి బండగేసి కొడతా. అయిపోయి మీరు కొడతా కొడతా, నేను కొడతా చూడు. రథమ గట్ల కొట్టేదేంటి, నేను పోయి అడుగుతా.
రాధా వాళ్ళు గంధాన కొడితే నువ్వు సపడకుండా వెంది నువ్వు సూతో కొడితే అయిపోవు కదా. అక్క వాళ్ళు నాకన్నా మస్తు పెద్దోళ్ళు, అలా కొట్టలేకపోయినా. అయితే ఇప్పుడు నేనున్నా కదా, కొడదాం పా. అమ్మో అక్క వాళ్ళు కొడతారు అక్క, అద్దు. నిన్నున్న తర్వాత ఎందుకు భయపడుతున్నావు దా? ఏందా ఇవరకు తనులు తిన్నా సరిపోలేదా? ఇంకొకరిని తోకలకు పట్టుకుని వచ్చిన ఆమెను కూడా దేవుళ్ళు తిని పంపిస్తాం. పోడా, నువ్వు నన్ను కొడతావా? నా అంత లేవు, నా అంత హైట్ సుతా లేవు, పెద్ద పోకటి. నేను కొడతా, నీ అంత పొడుగులేనా? చాలా అయిపోయి రాధమ్మకు శక్తులున్నాయి. అక్కడ శక్తులున్నాయా? అవును రాధా, నాకు శక్తులున్నాయి. ఇప్పుడు రాధమ్మ దగ్గరికి రారా, బొక్కలు ఇరవడుతుంది. అయిపోయి జై వైష్ణవ దేవి. విష్టేంది పానక తయారైతాడు? మా సామెను అడగాలి పై, ఇదేంటిదో విషయం, వెళ్తాం.